Okay, let's go. New song mixed by DJ Ravi. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయనేమనగా ప్రజల సంఖ్య రాయవలనని కైసరాగుస్తు నిర్ణయించడం వలన
ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజాసంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అహో అమ్మా, నా భార్య నిండు చూడాలి, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించటమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా, ఈరేజా ఈసారి సంపేతుందిరా, ఈసారికి గొర్రెలటి చేత ఏట్రా మళ్ళీ. ఈరేజా ఏం చెప్పనరా మల్లేసా, ఈసారికి మనల్ని కాసుకోవడమే పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. బెత్లెహేములో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్య నాక్కడ చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. అబ్బా, యేసయ్య ఎంత ముద్దుగున్నాడో. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కాని నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం.